కాసేపు ఆ మూడ్ లోంచి ఈ మూడ్ లోకి రా. ఓకే, అర్థమైందా? దప్పడం తిన్న తర్వాత నీకు తెలుసు. ఓకే, అక్కడ గుమ్మడికాయ తీసుకురా. ఓహో, కోసు కూడా పెట్టేసావుగా. సహజంగా ఏంటంటే దప్పడం చేసేటప్పుడు దీని పైన ఉన్న పెచ్చు తీయరు. పెచ్చు తీయకుండా లోపల గింజలు ఇవి మాత్రం తీసేసి ఇవ ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. ఒక కూర వండుకునే వాళ్ళు మాత్రం కొంతమంది ఇస్తారు. కూర కూడా చాలా మంది పెచ్చుతోటే దీన్ని కూర కూడా వండుకుంటారు. ఇలాంటి గుమ్మడికాయతో మనం పైగా ఇది కాస్త లేతగా ఉంది. గుమ్మడి పండు వేరు. ఇప్పుడు పైన వెళ్ళాడుతున్నాయి చూడు. అది పండు. ఇది కాయ. అది ఇప్పుడు గుమ్మడికాయ దప్పలం. పండు కాయ టైటిల్ బాగుంటుంది. నెక్స్ట్ సినిమా, నెక్స్ట్ సినిమా ఆల్రెడీ అనౌన్స్ చేశారు కదా, ఏ సన్నాసి. మరి ఇంకే అంతే అంతే. అంటే మూడో సినిమా అది. అవును, బాగుంది. వెరీ గుడ్, బాగుంది. మరి కట్ చేయి. మరి మనకి ఇది ఏం సరిపోతుంది? చాలదు కదా, కట్ చేయి. కట్ చేసి గింజలు తీసేస్తాను. శాబాష్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు ఆ పెద్ద గిన్నె తీసుకుని దీన్ని పెట్టు. అలాగే ఆ పళ్ళెం కూడా తీసుకురా చెప్తాను. దీన్ని ఆ పక్కన పెట్టి దాంట్లో నూనె వేసుకో. రేయ్, పసుపు వేసే. పసుపు. నెక్స్ట్ ఆవాలు వేసుకో. ఎండు మిరపకాయలు వేయి. ఇంగు వేసుకో. ఈ మిరపకాయలు కొంచెం నల్ల రంగు వచ్చినా కూడా పులుసులో బాగుంటాయి. అర్థమైందా? అంచేత అయ్యి బాబాయ్ మాడిపోతుందని భయపడాలి. వేసేయి. ఇప్పుడు ఇది ధనియాల పొడి. ఇప్పుడు ఈ గుమ్మడికాయ ముక్కలు వేసే దాంట్లో. సరే, ఒకటిన్నర స్పూన్ ఉప్పు వేసుకో దాంట్లో. కలిపి ఒకసారి. ఇప్పుడు ఆ చింతపండు పులుసు దాంట్లో వేసేయి. బెల్లము, జీలకర్ర పొడి, కారము, ఈ యొక్క కొత్తిమీర కూడా దాంట్లో మనం వేసేసుకోవాలి. పెట్టే మూత పెట్టామయ్యా. కలుపు. మళ్ళీ అంచులు గండిపోకుండా. వెరీ గుడ్, ఉడికిపోయినాయి కదా మొక్కలు కూడా, ఉడికిపోయాయి కదా. ఓకే, దీన్ని సర్వ్ చేసా. ఏంటి అలా టెన్షన్ పడిపోతున్నావు? ఏం లేదు బాబాయ్, ఫస్ట్ టైం కొత్త సినిమా, హీరోగా ఫస్ట్ టైము, రిలీజ్ టెన్షన్స్ ఉంటాయి కదా. సినిమా థియేటర్లో వెళ్ళి చూసిన వాళ్ళు డెఫినెట్ మంచి రిపోర్ట్ ఇస్తారు. ఎక్కడ వెళ్ళమంటే వెళ్ళట్లేదు, అందుకే ఒకటికి ఎదురుగా 1000 రూపాయలు ఇచ్చి వెళ్ళిపోరా అని చెప్పా. ఎదురు కట్టు ఇచ్చామని పంపించాం. రకరకాల అంటే కొత్తగా ఏమన్నా ట్రెండ్ క్రియేట్ చేస్తున్నావు అనమాట. అంటే ఒకడు ఎవడో వెళ్తాడు, చూస్తాడు సినిమా బాగుంది అంటాడు, మౌత్ పబ్లిసిటీ పెరుగుతుంది. వన్ డే అనుకున్నది అదే 100 డేస్ అవుతుంది. అబ్బా, ఎంత మంచి ఆలోచన. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఒక గిన్నెలో నూనె వేడి చేసుకుని దానిలో పసుపు, ఆవాలు, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు, ధనియాల పొడి, గుమ్మడికాయ ముక్కలు, ఉప్పు వేసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు అందులో చింతపండు పులుసు, బెల్లం, జీలకర్ర పొడి, కారం, నీళ్లు పోసి కలుపుకొని కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకొని మగ్గనిచ్చుకుంటే గుమ్మడికాయ దప్పలం రెడీ.